ఈరోజు మా ఇంట్లో మంగళగౌరి పూజ చేసుకుంటున్నాము. మంగళవారం కదా, శ్రావణ మాసం వచ్చిందంటే చాలా ఆడోళ్లకు విపరీతమైన పూజలు ఉంటాయి. మనకేంటంటే పూజ ఎంత ముఖ్యమో ఈ జ్యోతుల ద్వారా మనకి కాటు కూడా అంత ముఖ్యం అన్నమాట. ఓం దామోదరాయ నమః. పార్వతీ తనయులకు భక్తితోను వాపు శుద్ధి నిచ్చు వైభోగరాయణకు శారదాంబకు నీరు సంగతి. నెయ్యి కూడా ఎక్కువ వేశారుగా. దీనికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని కాటకలాగా పెట్టుకుంటాం అనమాట. అది చాలా మంచిది, అంటే చాలా మంచిది అంటారు, చాలా పవర్ఫుల్ అంటారు. మంగళగౌరి వ్రతంలో కూర్చున్నాము అంటేనే మనకు వేరే ఏ ధ్యాస లేకుండా కేవలం అమ్మవారిని మాత్రమే స్మరించుకుంటూ కూర్చోవాల్సిన పూజ ఇది. ఇదంతా మంగళగౌరి పూజ చేసుకునేది అంతా కూడా భర్తల కోసమే, భర్తల క్షేమం కోసం, భర్తలు మంచిగా ఉండాలని భర్తల కోసం చేసుకునే పూజ. మన కోసం అంటే మనం నెగ్లెక్ట్ చేస్తామేమో కానీ మన భర్తల కోసం అంటే మనం నెగ్లెక్ట్ చేయంలే. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఇప్పుడు మీ అందరికీ నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను, ఏం నానా అంటే మాట్లాడతా అని ఆరాటం అనమాట. మాట్లాడు, చెప్పు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఇంట్లో? ఈరోజు మా ఇంట్లో మంగళగౌరి పూజ చేసుకుంటున్నాము. మంగళవారం కదా, శ్రావణ మాసం వచ్చిందంటే చాలా ఆడోళ్లకు విపరీతమైన పూజలు ఉంటాయి. రోజుకొక దేవుడు, రోజుకొక అమ్మవారు, రోజుకొక పూజ అన్నట్టు ఉంటుంది. సో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాదు, మంగళవారం పూట మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదంట. సో పెళ్ళి కావాలనుకునే వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు అందరూ కూడా ఈ పూజను చేసుకోవచ్చు. కాకపోతే పెళ్ళైన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్కువ మంచిది, అంటే భర్తల కోసం చేసుకునే పూజ కాబట్టి చాలా మంచిది అని అంటూ ఉంటారు. మా అత్తమ్మ చెప్పింది నాకు, అందుకోసమని ఈరోజు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి మంగళగౌరి పూజ చేసుకుంటున్నాము. సో ఎట్లా చేసుకుంటాము ఏంటి అని చెప్తే, ఎందుకంటే నేను కూడా ఎప్పుడూ చూసింది లేదు, ఎప్పుడూ విన్నది వింటాం, కానీ పూజ ఎట్లా చేసుకుంటారు అనేది నాకు కూడా తెలియదు. సో అన్ని పూజల కంటే ఈ పూజ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పింది. కాబట్టి ఈ పూజ విధానం మీ అందరికి కూడా నేను చూపెట్టిన అనుకో, మీరు కూడా చేసుకుంటే మీకు కూడా మంచిగా ఉంటుంది కదా, మీ ఇల్లు కూడా మంచిగా ఉంటుంది. అందుకోసమనే ఈ వీడియో నేను స్టార్ట్ చేసిన అనమాట. ఇక మా ఇంట్లో పండుగలు వచ్చిందంటే దీన్ని మేము ఫస్ట్ అమ్మవారు లెక్క అనుకుంటాము, పండుకొని లేవద్దు అనుకుంటాం పూజ వరకు. ఎందుకంటే కొంచెం మీద లేచిందంటే లొల్లి లొల్లి ఉంటుంది కాబట్టి. కానీ పొద్దుగాలే పూజలు ఉన్నాయంటే చాలా, ఎవరో కొట్టి లేపినట్టే పొద్దుగానే లేస్తుంది, మా అందరికంటే ముందు అందరినీ లేపుతూ ఉంటుంది. అదే జరిగింది, ఇవాళ కూడా లేచింది. ఇక మనం పోయి పూజ కాడ కూర్చుందాము. ఇవి మనల్ని కూర్చొనిస్తుందా కూర్చొనియదా, మనం పూజ మంచిగా వేసుకుంటామా లేదా అనేది కూడా పెద్ద టాస్కే. రండి. అదన్నమాట హడావిడి అట్లుంటది, అంటే నేనున్నా నేను విన్నా. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు సెట్ అయిందా నీకు? మనం ఏ కంటెంట్ ఉన్నా అది మాత్రం సింకులు ఉంటది. అసలు మంగళగౌరి వ్రతం ఎందుకు చేసుకుంటారు అనేది ముందు తెలుసుకుందాం, సరేనా? అత్తమ్మ చెప్ప. అత్తమ్మ ఎందుకు చేసుకుంటారు? శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు అన్నీ కూడా నోములు చేసుకుంటారంట, చెప్పతాం. ఇది మంగళగౌరి వ్రతం ఏంటంటే స్త్రీలకు పసుపు కుంకుమ పూలు ఇవన్నీ ఇచ్చే వ్రతం. ఇది మంగళగౌరి వ్రతం అన్నమాట. ఇవి మన భక్తులు క్షేమంగా ఉండడానికి, భక్తులకు ఆయుష్ పెరగటానికి, భక్తులు బాగుండటానికి, మనకు పసుపు కుంకుమ ఎల్లకాలం ఉండటానికి ఈ వ్రతాన్ని మనం చేసుకుంటాం, ముత్తైదులు చేసుకుంటారనమాట. అంటే వరలక్ష్మి వ్రతం అయితే పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు అందరూ చేసుకుంటారు, కానీ మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఏంటంటే మంచి మొగుడు రావాలని వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని కూడా చిన్నపిల్లలకు పట్టిస్తారనమాట. చిన్నపిల్లలకి ఏంటంటే ముద్దుగా పట్టించేసి పెళ్ళైన సంవత్సరం, ఒక సంవత్సరం వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది. పెళ్లి కాని పిల్లలు చేసుకుంటే ఈ 4 5 సంవత్సరాలు కదా చేసుకునేది, 5వ సంవత్సరం ఉద్యాపన చేసుకుంటాం. ఉద్యాపన ఏంటి, ఎవరిదైనా పెళ్ళైనప్పుడు మనం ఉద్యాపన చేసుకుంటాం. కొత్త గిన్నె కొనుక్కొచ్చి అందులో అరిసెలు వేసి పైన మూటగా క్లాత్ కట్టేసి వాయిన ఇస్తాం కదా, అట్లా మూసి వాయనం అనమాట. మూసేసి దాన్ని కట్టేస్తాం అనమాట.
కట్టాని మూసవైన అంటారు. దాని మీద మెట్టెలు మంగళసూత్రాలు నల్లబూసలు ఇవన్నీ పెట్టి కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఈ వాయనం మనం ఇస్తాం. అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం ఉద్యాపన అయిపోయినట్టు. ఇది జ్యోతులు చేసి ఆవుని వేసి ఆ జ్యోతులకి ఒక కత్తి కానీ ఒక అట్లకాడకు కానీ గంధం రాసి అది కాటుకు వచ్చేదాకా నల్లగా అయ్యేదాకా పట్టాలి జ్యోతులకి. మనకేంటంటే పూజ ఎంత ముఖ్యమో ఈ జ్యోతుల ద్వారా మనకి కాటుకు కూడా అంత ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఆ కాటుకలో అంత మహిమ ఉంటుంది. ఈ కాటుకు పెట్టుకుంటే కళ్ళు చక్కగా కనబడతాయి, చక్కగా ఇదవుతాయి. ఆ కాటుకలు అసలు ఎంత కావాలని కొంతమంది ఆ కాటుకను అడిగి తీసుకుంటారు. అంత మహిమ ఉంటుంది ఆ కాటుకలో. ఆ కాటుకు పెట్టుకుంటే చాలా మంచిది. అది అది మనకు ముఖ్యం అన్నమాట. ఈ పూజల మెయిన్ మనకు కావాల్సింది కాటుక. జ్యోతులు జ్యోతులు కొండెక్కకుండా చూసుకోవాలి, కాటుక మంచిగా చక్కగా రావాలి. అప్పుడు జయపాలుడు అనే ఒక రాజు పిల్లలు లేక అల్లాడిపోయాడు. ఇప్పుడు పరమేశ్వరుడు భిక్షాటనకు వచ్చేవాడు, మధ్యాహ్నంటప్పుడు వచ్చేవాడు. భిక్షాటనకు వచ్చి ఆమె ఇంటి ఇల్లాలు భిక్ష వేయటానికి పోతే ఆ ఇల్లాలు భిక్షను స్వీకరించాడు. అట్లా 3 రోజులు వచ్చిపోతుంటాడు. లాస్ట్ రోజు భర్తతో చెప్తుంది, ఏమయ్యా ఇట్లా వచ్చిపోయాడు మరి ఏంటి అని అంటే, ఏ టైంకి వస్తున్నాడంటే మధ్యాహ్నం ఆయన రాకముందే వెళ్ళి ముందుగా భిక్షం పట్టుకొని నువ్వు నుంచంటే ఇవ ఎండిపల్లిలో పండ్లు తాంబూలాలు అన్నీ పట్టుకొని పోయి అక్కడ వాకిట్లో నుంచి ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు భిక్షాందేహి అంటూ పరమేశ్వరుడు వచ్చాడు. వచ్చి అమ్మా భిక్షాందేహి అని అన్నాడు. భిక్షమైపోతానని మీకు పిల్లలు లేరు కాబట్టి నేను భిక్షను స్వీకరించను అన్నాడు. అంటే మరి ఎట్లా స్వామి, మరి మాకు పిల్లలు ఎట్లా పుడతారు, ఏంటి మా ఏంటంటే పలానా చోటకి వెళ్ళండి అక్కడ పండ్లు ఉంటాయి కోసుకొని. జయపాలుడు అనేవాడు ఏం చేశాడు, అడవికి వెళ్ళాడు. వెళ్ళి పండ్లు మొత్తం కోసుకున్నాడు. కానీ ఆయన కోసుకోమని పండు ఒక్కటే పండు, ఒక్కటే వరం ఇచ్చాడు. అది కూడా ఎట్లా ఇచ్చాడు, అర్ధాయుషు గల పుత్రుడు కావాలా, యదవతనంతో ఉండే కూతురు కావాలని అడిగాడు. పెళ్ళైన 4 రోజులకే భర్త చనిపోతాడు, యదవైతుంది. కొడుకు కంటే అర్ధాయుషుతోటే చనిపోతాడు, ఎవరు కావాలని అడిగాడు. యదవతనంతో ఉన్న కూతురు కన్నా పుత్రుడు మేలు అన్నట్టు పుత్రుడు కావాలని కోరుకుంటాడు. అప్పుడు పుత్రుడు పుడతాడు. పుట్టిన తర్వాత పెళ్ళీడు వస్తే, పెళ్ళీడు వచ్చిందనమాట. పెళ్ళీడు వచ్చిన తర్వాత మంగళగౌరీదేవి కళ్ళ చారుమతి అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆమెకి మధ్యగా మంచిగా నలకరించి చక్కగా గదిలో పంపిస్తారు. అప్పుడు మంగళగౌరి ప్రత్యక్షమయ్యి, నీ భర్త అర్ధాయుషుడు మధ్యలోనే చనిపోతాడు, నీకు 5వ తనం ఏర్పడుతుంది అని అంటే, అప్పుడు ఆ మంగళగౌరిని చారుమతి అడుగుతుంది, మరి అక్కకి గండం ఉంది అన్నావు కదా, సర్పగండం ఉందన్నావు కదా, అందుకోసం ఆ సర్పగండం ఎట్లా పోవాలి, ఏ విధంగా పోవాలని అమ్మవారు అమ్మవారు ఏం చెబుతుందంటే, ఒక కుండ తెసుకురా, ఆ కుండలో పాలు పోయి, ఆ పాలు తాగటానికి ఆ సర్పం వస్తుంది. అప్పుడు ఆ సర్పాన్ని ఆ కుండలోకి బంధించేసి ఏ తెల్లారి పొద్దున్నే మీ అమ్మకు వాయనం ఇవ్వు, ముసవాయనం ఇవ్వు, ఆ గండం పోతుంది అని చెప్తుంది. అప్పుడు ఆమె అమ్మవారు చెప్పినట్టుగానే సర్పం వచ్చింది. సర్పాన్ని చూసి ఆ కుండలో బంధించి దానికి కట్టేసింది అనమాట, వాసన కట్టేసింది. వాసన కంటారు దాన్ని, వాసన కట్టేసి దాని మీద మంగళసూత్రాలు నల్ల పూసలు కాటుగా బొట్టు మెట్టెలు అన్నీ పెట్టి తెల్లారి పొద్దున ఆ కుండ కుండ వాళ్ళమ్మకు వాయించి వచ్చింది. వాళ్ళమ్మ ఇంటికి తీసుకెళ్ళి ఆ కుండ విప్పి చూస్తే దాంట్లో ఒక ముత్యాల హారం అయింది. అందుకోసమని అట్లా భర్తల గండాలు పూజ చేసుకున్నంతసేపు అమ్మవారి ధ్యానంలోనే ఉండాలే తప్ప, అయ్యో పాలు పొంగిపోతున్నాయేమో, పిల్లాడు ఉడిగడగాలేమో, పిల్లాడు అటుపోయాడేమో, మా ఆయన ఎవరింటి పక్కింటామతో మాట్లాడేవారేమో, మా ఆయన ఎవరితో ఇవన్నీ ఆలోచనలు రాకుండా అమ్మవారి మీద ధ్యాస ఉంచి, అమ్మ ఈ 5వ తనాన్ని మాకు ఎల్లకాలం ఇవ్వమ్మా అని అమ్మవారిని వేడుకుంటూ, ఇదేంటంటే స్త్రీలు పెళ్ళైన స్త్రీలు పెళ్ళైన సంవత్సరం నోచుకునే నోము మంగళగౌరి నోము అనమాట. మంగళకరమైన నోము కాబట్టి దీన్ని మంగళగౌరి ముత్తైదు చేసుకునే నోము కొత్తగా పట్టిస్తారు అనమాట. మా చెల్లెక్కు ప్రెగ్నెంట్ అప్పుడు అవ్వలేదు, సో అందుకోసమని ఇప్పుడు నాకు పెళ్ళైంది కాబట్టి అని చెప్పి కొత్తగా ఇద్దరిని మూసపెట్టి చెప్పిస్తుంది. మా ఇంట్లో చేసే ఫస్ట్ గౌరీ వ్రతం అనమాట ఇది. మా ఇంట్లో ఇంకా లేట్ చేస్తే మాకు తర్వాత ఇంకొక పూజ ఉన్నది కాబట్టి ఆ పూజల మధ్యలో మా మీద పూజ కాకుండా ముందు అమ్మవారిని మంచిగా కొలుసుకొని, అంటే మంగళగౌరి పూజ అంటే ఒక మంగళవారంతో అయిపోయే పూజ కాదు, శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కూడా ఈ పూజ చేసుకుంటూ ఉంటారు. మేము ఫస్ట్ మంగళగౌరి నోము ఫస్ట్ మంగళవారం నోసుకున్నాము, కానీ అది మాకు
ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి అట్లా అయిపోవడం తొందరగా చేసుకున్నాము ఎందుకంటే ఆ రోజు మాకు షూట్ ఉండే. ఈరోజు అందరం కూర్చొని మంచిగా ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటున్నాము. పూజ స్టార్టింగ్ ఎంత నిష్ఠతో మొదలు పెడతామో ఎండింగ్ అంటే సాయంత్రం మనం బాయనాలు ఇచ్చుకునేంత వరకు కూడా ఆ నిష్ఠత అనేది ఖచ్చితంగా ఉండాలి అని అంటారు. కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా పూజ స్టార్ట్ చేసుకుందాం. కావాల్సినవన్నీ అంటే అమ్మవారి పూజ అంటే ఆడంబరాలకు పోయి ఆడంబరాలు చేసుకొని అక్కర్లేదు. ఇవి మినిమం ఇవైతే డెఫినెట్లీ కాబట్టి వీటితో చేసుకోవాలా. ఓం త్రివక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం దామోదరాయ నమః. జ్యోవక్షాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరియే నమః. గంగే చ యమునే చ గంగా గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి మంచి స్థల అన్నిటి మీద నీళ్ళు చల్లండి. ఇవన్నీ బయట కొనుక్కు వచ్చాం కాబట్టి వీటన్నిటికీ చేయటం సంప్రోచం చేయటం వీటన్ని స్నానాలు చేయటం అనమాట. నీరు చేసుకోండి, నీరు చల్లుకోండి. పూలు అక్షింతలు తీసుకోండి. ఏ నమ పద్యం పూజయామి. ఓ పాధ్యాయ నమ. జాప్యం పూజయామి జగతాత్రే నమ. ఉరం పూజయామి జగతాత్మకే నమ. కంఠం పూజయామి బ్రహ్మ విద్యాయ నమ. వజాజం పూజయామి శంకర్యాయ నమ. ముఖం పూజ శివాయ నమ. నేత్రం పూజయామి రుద్ర అక్షింతలు ఇస్తాను పెట్టుకోండి. ఇప్పుడు పూలతో పూజ చేసుకోండి చక్కగా. మల్లెపూల దండలు ఉన్నాయి కదా అమ్మవారి పెట్టండి. పూలు అక్షింతలు తీసుకొని అమ్మవారిని చక్కగా వేరే జాస ఏమి పెట్టుకోకుండా ఈ నామాలు చదువుతున్నంతసేపు చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి. ఓం గౌరీ నమ. ఓం గజాయ నమ. ఓం అంబికాయ నమ. జగదాత్రే నమ. కలిష దోషన్యాయ నమ. కాచ్యాయ నమ. భద్రాయ నమ. మంగళ ధాన్య నమ. వారికి వైదవ్యం కలుగుతుంది. సర్వ విధాల సౌభాగ్యములతో వారు అలరాగలరు. ఈ మహాదేవి భక్తి శ్రద్ధలతో ఆచరించవలెను. ప్రతి సంవత్సరము శ్రావణమాసంలో వచ్చే మంగళవారమే ఈ వ్రతం చేయుటకు అర్హులున్నాయి. రూపమునందును వాసులచుండును మంగళగౌరిని పూజించి సౌభాగ్యవంతులైన ఎవరైనా సంతానం ఎంతమంది అని అడుగుతారు. కానీ నీవు ఎన్ని లక్షలు సంపాదించుకున్నావు, ఎన్ని కోట్లు సంపాదించుకున్నావు, ఎన్ని కోట్లు దాచుకున్నావు అని ఎవ్వరు అడగరు. ఎన్ని నగలేసుకున్నావు అని ఎవరు అడగరు. అందుకని ఎంతమంది సంత అమ్మ నీకు ఎంతమంది మా పిల్లలు అమ్మ నీకు ఎంతమంది అని అడుగుతారే తప్ప అమ్మ నువ్వు ఎంత ఆస్తి సంపాదించుకున్నావు, నువ్వు ఎన్ని కోట్లు ఎవ్వరు అడగరు. అందుకని రాజుకి ఎంత ఆస్తి ఉన్నా కూడా పాపం పిల్లలు లేరట. పుత్రునకు గజావతారునకు పార్వతి ఇతనికు భక్తితోను వాక్కు శుద్ధి నిచ్చు వైభవరాయునకు శారదాంబకు నేరు సన్నతిందు జయ మంగళం నిత్య శుభ మంగళం. ఈశ్వర పుత్రునకు గజావతారునకు పార్వతి ఇతనికు భక్తితోను వాక్కు శుద్ధి నిచ్చు వైభవరాయునకు శారదాంబకు నేరు సన్నతిందు. పుత్రుడు వచ్చాము పొంగెచు నారాయణ అనుచు నామకరణం చేసి ఆనందంగా ఆలోచించుండి జయ మంగళం నిత్య శుభ మంగళం. జగదంబవు నీవే మాయమ్మా, నీ చల్లని దీవెనలియవమ్మా,
నిదురించుచున్న వీలోకాలే నీ చల్లని ఒడిలో మాయమ్మ స్త్రీ మన చిట్టి తల్లి అమ్మవారు కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మే చూస్తుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది ఒత్తి కూడా మింగల్లంతమ్మా అదే మరి ముందు మింగక వెళ్ళిన అమలు చక్కేంగ ఎవరి వాళ్ళకి చూద్దాం ఈవినింగ్ వరకు తినొచ్చక్క టైం మనకి ఇప్పుడేం తినవచ్చు మీ ఇష్టం ఇప్పుడు తినాలంటే అప్పుడు తినండి అమ్మ అసలు మా అమ్మ అట్లా ఎరుగుతున్న దాన్ని వేసేది తెలుసా ఇట్లా చూతి అట్లా ఎరుగుతున్న దాన్ని వేసేది మంచి సంవత్సరం మేము కూడా అట్లా వేసుకుంటా పోతాం అంటే మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ జ్యోతి వెలుగుతున్నప్పుడు అది నోట్లో వేసుకుంటే మంచిది అప్పుడు చల్లబడుతుంది కాలకుండా ఉంటుంది మింగళకి ట్రై చేస్తున్నాం కానీ అయితే లేదు కదా మింగాలి నవలకుండా మింగాలి జ్యోతి మళ్ళీ ఇంకా ఇంకొకటి టేస్ట్ బాగుందా మద్ది అందుకోసం షుగర్ ఎక్కువ వేసా వేసుకోండి వేసుకోండి తినండి నెయ్యి కూడా ఎక్కువ వేశారుగా అక్క నీకొకటి చెల్ల నీకొకటి మీరు కూడా మంగళగౌరి వ్రతం చేసుకొని హస్త సంపదలతో తొలిదూకుచు హాయిగా సంతోషంగా మీ భర్తతో హ్యాపీగా ఉండండి అది ద మ్యాటర్ మంగళగౌరి మహిమ అన్నమాట మంగళగౌరి ఆమె చచ్చుకుంటే మనకి ఎప్పటికి మంగళమే జరుగుతుంది కానీ అసభం జరగకుండా ఆమె కాపాడుతుంది అమ్మవారు మన ఎంట ఉండి ఎప్పటికీ అమ్మవారిని మనం మర్చిపోకూడదు అమ్మవారు మనం మర్చిపోదు మంగళగౌరి వ్రతం చేసుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇస్తుంది చిన్నపిల్లల చేత కూడా చేస్తే వాళ్ళకి మంచి భర్త మంచి ఇది వస్తుంది అన్నమాట వైధవ్యం అనేది లేకుండా పిలుపులు చల్లకుండా అందరినీ పిలుచుకోద్దాం అంటే అమ్మ కలిసే ఉన్నారు అన్నమాట గులగుల పెడతానే కదా నాన్న అంతే చూపన్ బంగారం తీసుకున్నది ఎవరు తొందరగా బాగా పుట్టాలి.
థాంక్యూ కన్నమ్మా. అయ్యో ఇయ్యలేందో ఇంట్లో అవన్నీ నీకే. చూసారు కదా మా ఇంట్లో ఇవాళ మంగళగౌరి వ్రతం ఇట్లా చేసుకున్నాం. అంటే శ్రావణ మాసం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మంగళవారం కూడా చేసుకున్నాము. కానీ అది మేము షూట్స్లో ఉండడము, పొద్దున్నే 4 గంటలకు లేచి షూట్ పూజ చేసుకోవడము, హడావిడి ఉండే అనమాట. అందుకే ఆ వారంది మీకు నేను చూపించలేదు. రెండో మంగళవారము అంటే 4 మంగళవారాలు కూడా ఇంట్లో ఆడవాళ్ళకందరికీ కూడా పాసిబుల్ ఉంటాయి. ఇంట్లో 4 మంగళవారాలు చేసుకోవచ్చు. ఫస్ట్ మంగళవారం చేసుకున్న పూజకి ఇప్పుడు మంగళవారం చేసుకున్న పూజలో ఒక 2-3 మీ అందరికీ నేను చెప్పలేకపోయినాను. ఎందుకంటే మనం ఏ మంగళవారం అయితే మనం అమ్మవారి పూజ స్టార్ట్ చేస్తామో ఆ మంగళవారం రోజే పసుపుతోని అమ్మవారిని మంగళగౌరిని చేసి పూజ చేసుకుంటాం అనమాట. సో ఆ ప్రాసెస్ మీకు నేను చెప్పకుండా డైరెక్ట్ పూజలోకి వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము లాస్ట్ మంగళవారమే చేసుకున్నాం. ఆ మంగళగౌరి అమ్మవారిని మనం 4 మంగళవారాలు చేసుకుంటాం కాబట్టి అది తీయొద్దు, అది అట్లనే ఉంచుకోవాలన్నమాట. అమ్మవారికి ఫస్ట్ పూజ చేసుకున్నాం అంతా అయిపోయిన తర్వాత మనము దీపారాధన చేసుకుంటాం. ఈ ఈ ఈ మంగళగౌరి వ్రతంలో మనకి దీపాలు ఉన్ను ఈ కాటుక గంధం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటి గురించే ముత్తైదువులు అందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తుంటారు. అంటే ఇళ్ళల్లో పూజలు చేసుకోవడం వీలుగాని వాళ్ళు, లేకపోతే పూజలు చేసుకునే వాళ్ళు అందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేస్తారు మంగళగౌరి వ్రతం చేసుకున్న వాళ్ళని, అంత మహిమ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ దీపం ఏంటంటే పంచదార ఉన్ను, బియ్యం, నెయ్యి 3 కలిపి ఈ దీపం కుందులు తయారు చేసుకుంటాం మనం. ఇవి దీపాలు తయారు చేసుకొని అమ్మవారిది ఇంకా మనం ఈ మంగళగౌరి వ్రతంలో కూర్చున్నాము అంటేనే మనకు వేరే ఏ ధ్యాస లేకుండా కేవలం అమ్మవారిని మాత్రమే స్మరించుకుంటూ కూర్చోవాల్సిన పూజ ఇది. ఏ ఇతర ఆలోచనలు కానీ ఇతర టెన్షన్లు కానీ ఏవి పెట్టకుండా నిష్ఠగా చేసుకోవాల్సిన పూజ. ఈ అమ్మవారి మంత్రం జపించుకుంటా, అమ్మవారి కథలు వినుకుంటా మనం ఈ దీపాలకి ఈ వీటిని ఏమంటారంటే మనం ఒక ఈ కత్తికి, ఇది కత్తి, ఈ కత్తికి గంధం వేస్తాం. ఫస్ట్ గంధం పూస్తాము. మనం ఎట్లయితే గంధం పెట్టుకుంటామో ఆ గంధం వాటర్తోని గంధం మంచిగా పేస్ట్లాగా చేసి గంధం పెట్టుకొని అమ్మవారిని బాగా మొక్కుకుంటాం. మన మనసులో ఏమైతే కోరిక ఉందో ఆ కోరిక అమ్మవారికి చెప్పి వెలిగించిన ఈ దీపాలను కథ వినుకుంటూ అమ్మవారి నామం స్మరించుకుంటూ ఈ దీపాలను మనం దీపాల మీద పెట్టాలన్నమాట. అయితే ఆ గంధం ఇట్లా నల్లగా అయిపోతుంది. దీన్ని కాటుక అంటారు. ఇది అమ్మవారి కాటుక అన్నమాట. సో ఈ కాటుకని అమ్మవారికి ఇప్పుడు పూజ చేసుకున్నాక మనం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ వాయనాలు ఇచ్చుకుంటాం కదా. వాయనాలు ఇచ్చుకున్న తర్వాత దీనికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని కాటుకలాగా పెట్టుకుంటాం అన్నమాట. అది చాలా మంచిది, అంటే చాలా మంచిది అంటారు, చాలా పవర్ఫుల్ అంటారు. సో అందుకోసమనే ఈ దీపాలను ఈ కాటుకను కనుక పెట్టుకుంటే మనము ఇప్పుడు పూజలు చేసుకోలేని వాళ్ళు అయ్యో నేను పూజ చేసుకోలేదు అని బాధపడకుండా ఇవి కనుక పూజలు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇవి కనుక తీసుకొని పెట్టుకుంటే మనకు పూజ చేసుకున్నంత ఫలితం అన్నమాట. దాంట్లో అంత మహిమ ఉన్నది అని చెప్పేసి అంటారు. కాటుక పెట్టుకుంటే అంత మంచిది, అంత పవర్ అని చెప్పేసి అంటారు. ఇంకా ఈ దీపాల విషయానికి వస్తే పూజ అంతా అయిపోయిన తర్వాత మనము అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకున్న తర్వాత ఈ వెలుగుతున్న కొంతమంది ఏమో వెలుగుతున్నప్పుడే నోట్లో వేసుకొని మింగేస్తారనమాట. మింగేసేయాలి. లేదు కొంచెం మింగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు దీన్ని అంటే ఇందాక మేము వేసుకున్నప్పుడు మీరు చూసినారు కదా అట్లా వేసుకొని 1-2 సార్లు నమిలి తర్వాత మింగొచ్చు అనమాట. కానీ వత్తితో మింగేయాలి. సో అది ఇది ఉన్న ఇవి చాలా పవర్ఫుల్ ఈ పూజలో. ఇవన్నీ ఇప్పుడు ఈ అమ్మవారికి కాటుకనే కావచ్చు, అమ్మవారి మనం అమ్మవారిని పూజించుకున్న గౌరీ అమ్మవారిని కావచ్చు, కంకణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మంగళవారం ఎట్లయితే సురువు చేస్తామో 4 మంగళవారం కూడా మనం అట్లనే కంటిన్యూ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ మంగళవారంకి కూడా ఒక కంకణం కట్టుకున్నాము. ఫస్ట్ మంగళవారంకి కూడా అట్లనే కట్టుకుంటాము. ఒకటి కట్టుకునేటప్పుడు ఇంకొకటి తీసేయొద్దు. ఈ 4 మంగళవారాలు కూడా ఈ కంకణము 4 కంకణాలు అట్లనే కట్టుకొని ఉంచుకోవాలి. అమ్మవారికి కూడా 4 మంగళవారాలు అట్లనే కంకణం కట్టాలి అమ్మవారికి కూడా. అండ్ వచ్చిన ముత్తైదులకు కూడా కంకణాలు అండ్ వాయనాలు పసుపు కుంకుమ పెట్టి చల్లగా చూడమని చెప్పేసి మొక్కుకోవాలన్నమాట. ఇదంతా మంగళగౌరి పూజ చేసుకునేది అంతా కూడా భర్తల కోసమే, భర్తల క్షేమం కోసం, భర్తలు మంచిగా ఉండాలని,
భర్తల కోసం చేసుకునే పూజ. మన కోసం అంటే మనం నెగ్లెక్ట్ చేస్తామేమో కానీ మన భర్తల కోసం అంటే మనం నెగ్లెక్ట్ చేయంలే, ఖచ్చితంగా చేయాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత కూడా మా అత్తమ్మ చెప్పంగానే నేను మా వీణ ఇద్దరం కూడా చాలానే చాలా హ్యాపీగా, అంటే ఈ నాలుగు మంగళవారాలు కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా చేసుకోవాలని అనుకున్నాము. అమ్మవారి అనుగ్రహం మీద మాకు నిజంగా చాలా అంటే చాలా మంచి జరిగింది, అంటే కొన్ని మిరాకిల్సే జరిగినాయి అనుకోవాలా, మంచి జరిగింది. సో మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాము. శ్రావణ మాసం వచ్చింది అంటేనే మనకి ఇండ్లలో ఆడోళ్ళకు మంచి మంచి పూజలు, అమ్మవారిని స్మరించుకోవడానికి మనకి మాసం అంతా కూడా ఒక అద్భుతమైన మాసం. కాబట్టి మీ ఇంట్లో మీ ఇంటి పెద్దలు, మీ భర్తలు అందరు మంచిగా ఉండాలని చెప్పి మీరు కూడా ఈ పూజ చేసుకోండి. నెక్స్ట్ శుక్రవారము మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటాము. ఆ వరలక్ష్మి పూజ కూడా మేము ఎట్లా చేసుకుంటాం అన్నది మీకు చూపిస్తాను. చాలామంది నా యూట్యూబ్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా మేము చేసుకునే పూజలకి చాలా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మా అత్తమ్మ దగ్గరుండి మాకు అట్లా పూజలు చేపిస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇండ్లలో ఈ ఆటి రోజులలో మనకు పెద్ద మైనస్ ఏంటంటే, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా చేసుకుంటున్న పూజలు, మధ్యలో కొంచెం జనరేషన్ గ్యాప్ వల్ల, జనరేషన్ చేంజ్ వల్ల మనం ఇవి ఇంట్లో చేసుకోవడానికి ఇంట్లో పెద్దలు లేకపోవడం వల్ల చాలామంది చేసుకుంటలేరు. మాకు దేవుని మహాప్రసాదం అనే అనుకోవాలి. మంచిగా మా అత్తమ్మ మా ఇద్దరిని ఊసబెట్టి మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ పూజ విధానంలో ఏమన్నా మీకు కొంచెం డౌట్స్ అనిపిస్తే నాకు డెఫినెట్లీ చెప్పండి, అండ్ మా అత్తమ్మని అడిగి మీ అందరి డౌట్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ మళ్ళొకసారి మీ అందరికీ మంగళగౌరీ వ్రతం శుభాకాంక్షలు. మీరందరూ కూడా చేసుకోండి, అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూస్తూనే ఉండండి సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఈరోజు ఈ అమ్మవారి మహాప్రసాదం అని నేను ఎందుకన్నా అంటే, ఈరోజు మంగళవారం మేము ఇంట్లో మంగళగౌరి పూజ చేసుకున్నాము. అండ్ ఇంకా ఇప్పుడు మా మూవీ పూజ దగ్గరికి వెళ్తున్నాము. సాయంత్రం వచ్చిన తర్వాత ముత్తైదులను ఇంటికి పిలిపించుకొని వాయనాలు ఇచ్చి అక్షింత లేపించుకొని కాటుక పెడతాం అన్నమాట. మేము కాటుక పెట్టుకుంటాం సాయంత్రమే, అంటే వాయనాలు ఇచ్చేటప్పుడే కాటుక పెట్టుకొని వచ్చిన వాళ్ళకు కూడా కాటుక పెడతాము. సో ఇది ప్రాసెస్.